ఇవాళ రథసప్తమి, పరమప్రఖ్యాతమైనటువంటి రోజు. ఇంత గొప్ప రోజున నేను ఉపన్యాసంలో అంతర్భాగంగా ఒక విషయాన్ని కలపాలి అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇటు తిరిగి మీ అందరూ యాత్రకి వెళ్ళబోతున్నారు. ఈ యాత్రకి వెళ్ళినప్పుడు మీరు కొన్ని క్షేత్రాలు చూడబోతున్నారు. రథసప్తమి నాడు ఆ క్షేత్రాల గురించి విన్నా, ఆ క్షేత్రంలో మూర్తుల యొక్క వైభవాన్ని స్మరించిన అపారమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. పైగా మానసికంగా మీరు దర్శనం రథసప్తమి నాడు చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది. తరువాత మీరు వెళ్ళినప్పుడు అయ్యో మాకు తెలియలేదండి, అక్కడ చెప్పడం ఎవరు చెప్పలేదండి మాకు, మేము చూడలేదండి అనడానికి అవకాశం ఉండదు. చక్కగా మీరు చూసి రావచ్చు. అందుకని నేను నాలుగు విషయాలు మీకు మనవి చేస్తాను, వాటిని శ్రద్ధాళువులై గమనించగలరుగాక. ఇక్కడ నుంచి బయలుదేరిన తరువాత మరునాడు తెల్లవారుజామున కృష్ణానది స్నానానికి తీసుకెడతారు అమరావతి దగ్గర. అమరావతి నది, అమరావతి దేవాలయం పక్కన కృష్ణానది ప్రవహించడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది, మిగిలిన క్షేత్రాల్లో కాదు. ఎందుచేతనంటే పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు. శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు, లింగం అరిగిపోయి ఇంత ముక్కున్నా అదే లింగం. కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది. ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి. అవే సామర్లకోటలో భీమారామము, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోదే దక్షారామము, పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది ఆ గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము, ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది, అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా. ఈ ఐదు లింగముల యొక్క ముక్కలు పడిన చోట ఐదు ఆరామములు వెలిసాయి. ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు. ఇంద్రుడే ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం. కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు, అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది. పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయడం అని. భక్తితో నమస్కారం చేయి, అలా నిలబడుతుందన్నారు. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి, అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు. అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది, అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు. కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసే ముందు ఒక మాట అడిగాడు. ఇక్కడికి అప్పుడు అక్కడ కృష్ణానది లేదు, శివలింగ ప్రతిష్ఠ జరిగేటప్పటికి. కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది. వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు. అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు, దీన్ని క్రౌంచము అని పిలుస్తారు ఈ కొండని. దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని ముంచెత్తదు, దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు. అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసిన, కృష్ణానదిలో స్నానం చేసిన ఒక ఫలితం వేస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి. కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం, అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం. అక్కడ నుంచి మీరు స్నానం చేసి ఒడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే మూడు ప్రాకారములు కనపడతాయి అమరావతికి. ఆ మూడు ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్నాడు, అక్కడ విలిశాడని గుర్తు. మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు, బాలచాముండ అని పేరు ఆవిడకి, బాలచాముండేశ్వరి అని పేరు. అది పంచాయతన దేవాలయం. అక్కడ శివుడు, పార్వతి అంటే అంబిక, విష్ణువు, అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాల స్వామి రూపంలో ఆరాధన జరుగుతుంటుంది, శివకేశవ అభేదంగా.
అక్కడ వేణుగోపాలస్వామి వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, సూర్యనారాయణ ప్రతిష్ఠ జరిగింది ఆ దేవాలయంలో. కాబట్టి శివపంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి. మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్భాగ్యం. దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు, ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణావతి స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు. ఎందుకంటే అంత పెద్ద ఫలితం వేయాలి. అందులో మాఘమాసంలో స్నానం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే చేస్తున్నటువంటి స్నానం. కాబట్టి కృష్ణానది స్నానం అమరావతి దర్శనం అంత గొప్పవి. అది పంచారామ క్షేత్రం. అది ఆ దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని చెప్పి ఆయన మహానుభావుడు ఆ దేవాలయాన్ని అంతటినీ పునర్నిర్మాణం చేశారు. కృష్ణదేవరాయల వారు తులాభారం తూగినటువంటి మంటపం, వెంకటాద్రి నాయుడు గారి తులాభారం తూగినటువంటి మంటపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయి, దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్ళి హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, నాజర్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని. ఆయన అన్నాడు, ఆ దేవాలయం నేను పోషించడానికి అందులో ఎవరున్నారని అడిగాడు. శివుడు ఉన్నాడన్నారు. శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే, నువ్వు వెళ్ళన్నాడు. చిత్రం ఏమిటంటే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందూలాల్ అంటారు ఆయన. ఆ రాత్రి రాజు నవాబ్ పడుకున్నారు. పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి, నా పోషణ కొరకు కాదు, నేను లోకాల్ని పోషించేవాణ్ణి, నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకానికంతటికీ శాంతికారకం, కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి, భక్తుల కోరిక మన్నించని చెప్పాడు. ఆయన 450 ఎకరాల పొలం, సుక్షేత్రమైనటువంటి పొలాన్ని, ఈనాముల్ని, కానుకల్ని ఒక నవాబ్ అమరావతి దేవాలయానికి ఇచ్చాడు. ఆ తరువాతి కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు. అంత గొప్ప దేవాలయం, ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకటికి 10 మార్లు నిరూపించినటువంటి క్షేత్రం అమరావతి. అందుకే దాని పేరే అమరావతి. అమరావతి అన్న పేరు దేవతల రాజధాని. ఈ భూలోకంలో అమరావతి అన్న పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రం. ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసి బలాన్ని పొందుతారో అటువంటి వాడక్కడ ఉన్నాడు అని. అంత గొప్ప క్షేత్రం అమరావతి. అమరావతి తర్వాత కోటప్ప కొండ పెడతారు. కోటప్ప కొండ చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. కోటప్ప కొండ మీద పరమశివుడు ఉంటాడు. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశా కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్ప కొండ ఒక్కటే. ఆ కోటప్ప కొండకున్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి, ఒక గొల్లభామకి పరమశివుడు ఇచ్చిన వరం, ఎన్నడూ కాకి వాళ్ళదు. ఆ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు. కొండ ఎక్కుతుంటే బోల్డని కాకులు కనపడతాయి, మీరు వెళ్ళేటప్పుడే చూడండి. మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి, కోటప్ప కొండ కింద బోల్డని కాకులు ఉంటాయి. కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టినప్పటి నుంచి చూడండి, ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వాలదు. ఎక్కడ ఓ చెట్టు మీద రాతి మీద వాలదు. కారణం, ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది, పెరుగు అవిని ఆయన తింటుండేవాడు. నువ్వు ఊళ్ళోకి రా, నువ్వు ఊళ్ళోకి రా అంటుండేది ఆవిడ. అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా ఉండేవారు. ఆవిడ ఒకరోజు తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది. పెట్టి కూర్చుంది బడలికి. కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలితే ఆ పెరుగు కుండ కింద పడిపోయింది. అయ్యయ్యో, పైనున్న పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను, ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది. బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి, నీకు వరం ఇస్తున్నాను, ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాలవన్నాడు. అంటే అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ. ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే, అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు.
గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే పాపపు గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కాని బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు. గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్ళి సేవించమని చెప్తారు. నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరిలో భారతీతీర్థస్వామి వారి తల్లిగారు, ఆ మహాతల్లి అక్కడే ఉంటారు పీఠంలోనే, ముందు ఒక గదిలో ఆవిడెప్పుడు బయటికి రారు. ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళి ఒక మాట అడిగాను, అమ్మ జగద్గురువు కదా, మహానుభావుడు శంకరాచార్యులు వారు అధిష్ఠించినటువంటి పీఠం, శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పీఠం, అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించేటటువంటి వ్యక్తి మీ కడుపున పుట్టడం అంటే మాటలు కాదు, ఏ పుణ్యం వల్ల అటువంటి మహాపురుషుడు పుట్టాడని మీరు అనుకుంటున్నారమ్మా, మీకేదో కారణం తెలుస్తుంది, తెలియకుండా ఉండదు, దయచేసి నాకు చెప్పండమ్మా అన్నాను. ఆ నాయన ఏముంటుంది నాయన చెప్పడానికి అన్నారు ఆవిడ. నేను అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అడిగాను, అందరూ వెళ్ళిపోయాక అడిగి లోకం అంతటికీ చెప్పుకొస్తున్నాను అది వేరు మాట అనుకోండి, అలా కాదమ్మా, మీకేదో కారణం ఉంటుంది, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఏ కారణానికి అంతటి మహాత్ముడు మీ కడుపున పుట్టాడమ్మా అని అడిగాను. అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు, నరసరావుపేటలోనే ఆవిడ కడుపున పడ్డారు భారతీతీర్థస్వామి, నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు కూడా మడికట్టుకుని కోటప్ప కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని కిందకు వచ్చేవారు అభిషేకం చేసి, తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండ ఎక్కేదాన్ని, ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా నాయన కిందకి దిగిపోయేవాళ్ళం, ఎన్ని పర్యాయాలు ఎక్కానో ఎన్ని మార్లు నమస్కరించానో ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు, కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో, అంతటి మహాజ్ఞాని, అన్ని వేదములు చదువుకున్నవాడు, అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు, శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే అయి ఉంటుంది అని చెప్పారు. కోటప్ప కొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం, మీరు చూసి తీరాలి, అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఎంత గొప్పగా ఉంటుందో కోటప్ప కొండ. ఎక్కడెక్కడి వాటికో పెడతాం, ఇక్కడే ఉన్న అంత మహాత్మ్యం కలిగినటువంటి క్షేత్రాలని మనం వదిలిపెట్టేస్తుంటాం. అటువంటి కోటప్ప కొండ దర్శనం చేస్తారు. మీకు నేను ఇంకొక మాట చెప్తున్నా, శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడానికి ముందు భారతీతీర్థస్వామి వారు వైరాగ్యంతో అక్కడికే వచ్చి కూర్చుని ఎప్పుడు వేద పాఠాలు చదువుకుంటుండేవారు. ఆయనతో పాటు వేదం చదువుకున్న సహాధ్యాయి ఒక ఆయన ఇప్పటికీ కోటప్ప కొండలో అర్చకత్వం చేస్తున్నారు. ఆయన అభిషేకం చేయడం మీరు చూడండి. నేనైతే ఏం చెప్తానంటే, ప్రసాద్ బాబు గారు ఒకసారి చూపించండి, మీరు హరిప్రసాద్ గారిని అడిగి ఏర్పాటు చేసి చూపించండి, అందరూ చూస్తారు. ఆయన అభిషేకం చేస్తుండగా మీరు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు, ఇలా ఉంటుందా అభిషేకం అంటే అని తెల్లబోతారు. ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మీరు దానిమ్మ పళ్ళు అక్కడ పెట్టారనుకోండి, ఆయన మంత్రంలో తొట్టుబాటు ఉండదు, స్వరం తప్పదు. ఆయన దానిమ్మ పళ్ళు తీసి ఇలా చేయిపే ఈ చేతిలో పెట్టుకుని ఈ చేతితో పట్టుకుని ఇలా అంటారు, అంతే దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది. ఖర్జూరం పళ్ళు ఇస్తే అవి ఇలా చేతి మీద వేసుకుని ఇలా పెట్టి ఇలా అంటారు, అంతే ఖర్జూర రసం శివలింగం మీద కారిపోతుంది. బిందెలు ఎత్తి నీళ్లు పోసి మంత్రం సుస్వరం, స్వరం కూడా తప్పరు, అలా దానిమ్మ పళ్ళని కూడా ఇలా నొక్కి రసం చేసేస్తూ చేసేస్తారు అభిషేకం. చూసి తీరాలి నిజంగా అభిషేకం, ఏమాత్రం అవకాశం ఉన్నా ఏర్పాటు చేయండి. కోటప్ప కొండలో అటువంటి అభిషేకాన్ని చూడండి. భారతీతీర్థస్వామి వారితో కలిసి చదువుకున్న మహాపురుషుడు ఆయన. భారతీతీర్థస్వామి చిన్నతనంలో అక్కడికి ఎలా వచ్చేవారు, ఎలా చదివేవారు, ఆయన క్రమశిక్షణ, ఆయన వైరాగ్యం ఎటువంటివి మీకు చెప్తారు. మీరు అవకాశం ఉంటే ఆయన అడిగితే మిమ్మల్ని అందరినీ అక్కడ గొల్లభామ మంటపం ఉంది, పెద్ద మంటపం, ఆ మంటపం దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట్లాడతారు, వచ్చి చక్క చెప్తారు, నాలుగు మంచి మాటలు వినండి, ఆ దక్షిణామూర్తి ప్రసాదం తీసుకోవచ్చు. ఆ తరువాత పెదకాకాని పెడతారు మీరు, దాని పేరే పెదకాకాని. పెదకాకాని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి, దానికి పెదకాకాని కాదు, దాని పేరు కాకాని. కాకాని అని పేరు రావడానికి ఒక పెద్ద కథ చెప్తారు, ఒక పెద్ద విషయం ఉంది స్థలపురాణం. అక్కడ భారద్వాజ మహర్షి ఒకనకొకప్పుడు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం చేస్తూ హవిస్సుని అక్కడ అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చేదో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకుని తినేసేది. ఎన్ని మాటలు తరిగినా వెళ్ళేది కాదు. మీకు ఇప్పటికీ దేవాలయంలో కనపడుతుంది ఆ కాకి ఉన్నటువంటి మంటపం కనపడుతుంది, బొమ్మలేసి ఉంటాయి.
అది చూసి భారద్వాజ మహర్షి మిగిలిన ఋషులతో, కాకి తినేస్తోంది, కాకి ముట్టుకోకూడదు కదా, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడింది, నేను ఒక ఋషిశాపం చేత ఇటువంటి కాకస్వరూపాన్ని పొందాను, నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దీనికి 1000 రెట్లు ఫలితం రావాలంటే, నువ్వు మణులతో కూడినటువంటి జలములతో, నదీ జలములతో, సముద్ర జలాలతో నన్ను అభిషేకించు, అభిషేకిస్తే నా స్వస్వరూపాన్ని పొందుతాను, నీకు గొప్ప ఫలితం వస్తుంది. అప్పుడు ఆయన అలా అభిషేకించారు. అక్కడ అభిషేకిస్తే కావు కావు అంటూ తిరిగినటువంటి కాకి స్వస్వరూపాన్ని పొంది వెళ్ళింది, ఆ ఫలితాన్ని భారద్వాజ మహర్షికి ఇచ్చి. కాబట్టి కా 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 అంటూ ఎప్పుడు కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి దానికి కాకాని కాకాని కాకా కాకా అనేది, కాకా కాకా అనేది, కాకాని కాకాని అది ఊరు పెరగడంలో చిన్న కాకాని పెద్ద కాకాని వేరుబడింది, తప్ప క్షేత్రం పేరు కాకా అని, కాకా అంటే కాకి, కాకాని అదే పేరు వచ్చేసింది, ఒక కాకి పేరు మీద వచ్చిన క్షేత్రం. అటువంటి క్షేత్రంలో మహాత్మ్యం ఏమిటో తెలుసా అండి, మీరు కంగారు పడకండి, అక్కడ ఎక్కడ చూసినా పొంగలి తింటుంటారు. ఏమిటి ఇలా పొంగలి తింటున్నారు అని మీకు అనుమానం కలుగుతుంది. బిడ్డలు పుట్టక జీవితంలో అలమటించిపోయినటువంటి వారు పెద కాకాని వెళ్ళి 40 రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు. తీసుకుని అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి, ఈశాన్య దిక్కున సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, అద్భుతమైనటువంటి స్వామి, 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తూ అక్కడ ఉండి పొంగలి వండుకొని ఆ పాయసాన్నం తింటూ ఉంటారు. అలా మండల దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎందరో సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ విశేషాలు అక్కడ మనకి క్షేత్రంలో ఉన్న వాళ్ళు చెప్తారు. అందుకే ఎందరో పెదకాకానిలో దీక్ష తీసుకుంటారు, తీసుకుని మండలం దీక్ష తీసుకుని అక్కడ అన్నం ఆ పొంగలు వండుకు తింటూ ఉంటారు. అక్కడ తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఈశ్వరుడికి. అంత గొప్ప క్షేత్రం. మీరు ఆ పెదకాకాని వెళ్ళినప్పుడు ఆ శివలింగం యొక్క వైభవం, ఆ అమ్మవారు, ఆ సుబ్రహ్మణ్యుడు చూసి తీరాలి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని. అక్కడ నుంచి మీరు గుంటూరు శృంగేరి పీఠానికి వెడతారు. గుంటూరు శృంగేరి పీఠం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పీఠం, అది పీఠ ఉపశాఖ. అక్కడ మీరు లోపలికి వెళ్ళగానే మీకు ముందు చిన్న గణపతి దేవాలయం కనపడుతుంది. అది దాటి ముందుకు వెడితే ఎడంచేతి పక్కన మారేడు చెట్లు కనపడతాయి. ఆ మారేడు చెట్లు ఎవరు వేశారో తెలుసా అండి? ఆ మారేడు చెట్లు కాశీలో ఉన్నటువంటి మారేడు చెట్ల గింజలు తెచ్చి ఒక పెద్ద ఆయన విసిరితే అక్కడ మారేడు చెట్లు పుట్టాయి. ఆ మారేడు చెట్లు చూసి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషుడు అపర చంద్రశేఖరుడు, ఏ మహానుభావుడు కామాక్షి కన్నా భేదం కారో అటువంటి పరమాచార్య స్వామి ఆ దేవాలయానికి వచ్చి ఆ మారేడు చెట్ల వంక చూసి ఆసనం తెచ్చి చెట్ల కింద వేయమని ఆ చెట్ల కింద కూర్చుని చాలాసేపు జపం చేస్తూ కూర్చున్నారు. అంత పవిత్ర భూమి. ఇప్పటికీ నేను గుంటూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే ప్రతిరోజు ఆ చెట్ల కింద ఆసనం వేసుకుని జపం చేసుకుంటూ ఉంటాను. చాలా గొప్పగా ఉంటుంది. మీరు చక్కగా మారేడు చెట్ల కింద కాసేపు కూర్చుంటానంటే ఆసనాలు వేయిస్తారు. కాకినాడ వారంటే బ్రహ్మరథం పడతారు అక్కడ. కాబట్టి చక్కగా ఆసనం వేస్తారు. మీరు మారేడు చెట్ల కింద కూర్చుని స్తోత్రం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. అది దాటి మీరు ప్రదక్షిణ పురస్సరంగా ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే ఎడంచేతి పక్కన జంట సర్పాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వరూపంగా. అది దాటి ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే నవగ్రహ మంటపం ఉంటుంది, నవగ్రహ దేవాలయం. మీరు బాగా చూడండి, బాగా చూడండి. అన్ని చోట్ల కనపడే నవగ్రహ దేవాలయం వేరు, గుంటూరు శృంగేరి పీఠంలో ఉండేటటువంటి నవగ్రహ దేవాలయం వేరు. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆ దేవాలయం అలా ఉండాలని నిర్ణయం చేసిన వారు ఎవరో తెలుసా? చంద్రశేఖర పరమాచార్య. ఇప్పటికీ దానికి అంతరాలు ఉంటాయి ఆ నవగ్రహ దేవాలయానికి. అందులో మధ్య అంతరంలోకి వెళ్ళాలి అంటే మాత్రం పట్టుబట్ట కట్టుకుని పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకున్న వాళ్ళని తప్ప లోపలికి పంపించరు. ప్రతిరోజు నవగ్రహాలకి అభిషేకం చేసి నవగ్రహాలకి నివేదనలు చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, 9 మూర్తులకి కూడా పైన 9 శిఖరాలు ఉంటాయి. 9 శిఖరాల మీద నవగ్రహాల యొక్క గుర్తులు ఉంటాయి. నవగ్రహాలకి బట్టలు కట్టి ఉంటాయి, నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుంది. అది దాటి మీరు ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే శివాలయంలోకి వెడతారు. ఎదురుగుండా తేనె రంగులో ఉన్నటువంటి ఒక శివలింగం ఉంటుంది, అది శ్రీశైలంలో దొరికింది ఒకరికి, దాన్ని పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేశారు.
ఆ శ్రీ ఆ శ్రీశైలంలో తనంత తాను లభ్యమైనటువంటి ఈశ్వరుడైన ఆ శివలింగానికి అటు ఇటు గంగాదేవి పార్వతీదేవి ఉంటారు. చాలా గమ్మత్తు ఏమిటో తెలిసా అండి, ఆ గుళ్ళో పార్వతీదేవి గంగాదేవి నిలబడి ఉంటారు. ఇద్దరి యొక్క పాదములకు మంజీరములు కనపడుతుంటాయి. మంజీరములతో కూడినటువంటి పసుపు రాసిన శ్రీపాదములు మీకు దర్శనం అవుతాయి. చక్కగా అక్కడ దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. అది దాటి మీరు కొంచెం ముందుకు వెడితే ఒక మంటపం లాంటిది ఒకటి కనపడుతుంది. అందులోకి ప్రవేశించి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూశాక మీరు ఇలా కళ్ళు తిప్పలేరు. ఎందుకో తెలుసా? రామ, లక్ష్మణ, సీతమ్మ, హనుమ ఉంటారు. హనుమ భద్రాచలంలో లాగే సీతారామ లక్ష్మణులు ఉంటే ఎదురుగుండా హనుమ ఉంటారు వేరు దేవాలయంలో. నలుగురు మూర్తులలో ముగ్గురు మూర్తులు స్వర్ణ కవచాలు కట్టుకుని స్వర్ణాభరణములతో స్వర్ణ కిరీటాలతో ఉంటారు. అసలు అక్కడ రామచంద్రమూర్తి, సీతమ్మ స్వర్ణాభరణములతో, ఆ తల్లి బంగారు చీర కట్టుకుని ఆయన స్వర్ణాభరణాలు వేసుకుని స్వర్ణధనస్సు పట్టుకుని నిలబడితే చూడాలి. నిజంగా రామచంద్రమూర్తి నిలబడితే ఎలా ఉంటుందో చూడాలని మీరు అనుకుంటే చూడాలక్కడ. అలా ఉంటాడు స్వర్ణ కవచం కట్టుకుని. అటువంటి మహానుభావుడు ఎదురుగుండా హనుమ ఉంటారు. ఏమి తేజో విరాజితుడు! ఆయన స్వర్ణ కవచం కట్టుకుని ఉంటారు. ఆ మహానుభావుడు తులసీదాస్ గారు వర్ణిస్తారు, స్వర్ణ శైలాభ దేహం అంటారు. బంగారు రంగు శరీరం ఎలా ఉంటుందో అటువంటి బంగారు కవచం కట్టుకుని ఉంటారు. కాకినాడ వారందరూ వస్తున్నారు అంటే హరిప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ అలంకారాలన్నీ చేయిస్తారు పీఠమంతటా, అందరూ చూస్తారని. అందుకని ఈ బహుశా ఈ అలంకారాలన్నీ ఉంటాయి మీరు వెళ్ళేటప్పటికి. వారు రేపు వస్తున్నారు, నేను రేపు వారిని ప్రార్థన చేస్తాను, మా వాళ్ళు వచ్చినప్పుడు ఈ అలంకారాలన్నీ చేయించండి, నేను అక్కడే ఉంటాను మీతోటి. ఈ అలంకారాలన్నీ చేస్తారు చక్కగా. ఆ రామ లక్ష్మణ సీతమ్మల్ని ఎదురుగుండా ఉన్న హనుమని దర్శనం చేసుకుని బయటికి వెడితే మళ్ళీ ఇంకొక మంటపం ఉంటుంది. ఆ మంటపంలోకి మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పగానే కుడి పక్కకి తల తిప్పారో ఇక మీరు కదలలేరు, తిప్పకండి కుడి పక్కకి, ఎడం పక్కకే తల తిప్పండి. కుడి పక్కకి మీరు ఇలా తల తిప్పగానే మీ రెండు చేతులు ఇలా అయిపోతాయి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు కూర్చుని ఉంటారు. ఒక వృద్ధ అర్చకుడు మౌనంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ఎంతో వైభవోపేతంగా అర్చన చేస్తూ ఉంటారు. మీరు ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు బాగా గమనించండి, శృంగగిరి పీఠానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన స్థితులు పొందిన గొప్ప గొప్ప పీఠాధిపతులు అపురూపమైనటువంటి చిత్రాలు ఆ శంకర ఆలయ ప్రాంగణం చుట్టూ పెట్టి ఉంటాయి. మీరు ప్రదక్షిణం మామూలుగా చేసేయకుండా చూడండి, ఎంత గొప్ప గొప్ప ఫొటోస్ కనపడతాయో మీకు. అవి దాటి మీరు బయటికి వచ్చి ఆలయంలోంచి ఇలా బయటికి వస్తే తల ఇలా కుడి పక్కకి తిప్పక్కర్ లేకుండా ఎదురుగుండా కనపడుతుంది. ఇక మీరు అడిగే ఇయ్యక్కర్లేదు, మిమ్మల్ని లాగేస్తున్నాడు. అక్కడ శారద ఉంటుందండి నిజంగా. అబ్బబ్బబ్బబ్బబ్బ, రెండు కన్నులు సరిపోవు. నేను శృంగేరి పీఠంలో ఉపన్యాసాలకు వెడితే మా ప్రసాద్ బాబు గారు వస్తూ ఉంటారు. మా పని ఏమిటంటే తెల్లవారుజామున లేవడం, స్నానం చేయడం, గోశాలలోకి వెళ్ళడం, గోవులకి నమస్కారం చేసుకోవడం, అక్కడి నుంచి బయలుదేరి శారదమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. అక్కడ చేస్తారు నిజంగా. ఆభరణాలు ఉంటాయి అమ్మవారివి, వజ్రములు పొదగబడినటువంటి అభయహస్తం పెట్టుంటుంది కుడి చేతి పక్కన. ఆ తల్లి కుడి చేతి వైపు ఉన్న పై చేతిలో అమృత భాండం ఉంటుంది. అమృత భాండం పట్టుకుని ఉంటుంది కుడి చేతి పక్కన చిలక, నవరత్నాలు పొదిగినటువంటి ఓ చిలక కుడి చేతి మీద కూర్చుని ఉంటుంది. ఎడమ చేతి పైన అమృత భాండాన్ని పట్టుకుని ఉంటుంది. మీరు చూడాలి నిజంగా అసలు అమృత భాండం అవిని. ఎడం చేతిలో ఇలా పుస్తకాలు పట్టుకుంటుంది. ఇలా పట్టినటువంటి ఆ అభయహస్తం ఏడుకొండల వాడి చేతికి ఎన్ని వజ్రాలతో ఉన్నటువంటి అభయహస్తం ఉంటుందో అటువంటి వజ్రఖచితమైనటువంటి అభయహస్తం మెరిసిపోతుంటుంది. చాలా చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు మీరు ఇలా తల తిప్పడం, 1000 రూపాయలు ఇస్తాను తిప్పంటే తిప్పలేరు. అలా నవ్వుతుంటుంది ఆవిడ, అంత చిరునవ్వు నవ్వుతుంది. ఎంత గొప్ప చిరునవ్వు! అసలు దర్శనం చేసి తీరాలి ఆ శారదని. పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది, ఇంత పెద్ద శ్రీచక్రం ఉంటుంది. ఎంత నియమనిష్టలతోటో అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు. అక్కడ శృంగగిరి పీఠాధిపతుల యొక్క, పూర్వపీఠాధిపతుల యొక్క పాదుకలు పెట్టుంటాయి. గురుపాదుకలను మీరు దర్శనం చేయొచ్చు. ఆ గురుపాదుకలను దర్శనం చేసి శారద దర్శనం చేయొచ్చు.
నాకు అందిన సమాచారం మేరకు నేనేమి విన్నానంటే, కాకినాడ నుంచి వెడుతున్నటువంటి వాళ్ళల్లో సువాసినులందరికీ కూడా ప్రత్యేకంగా కుంకుమార్చనకి కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ప్రత్యేకంగా కుంకుమార్చన చేయించి దర్శనమిస్తున్నారు. అందున మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి దాటగానే అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి తిథి దగ్గర పడిన తర్వాత, లేదా పౌర్ణమి దాటుతుంది, చండీ హోమానికి పూర్ణాహుతి జరుగుతుంది. కలవు చండీ అని పేరు. పూర్ణాహుతి చూస్తే హోమం చేయడంతో సమానం. అది చెయ్యడానికి శృంగగిరి పీఠం నుంచి భారతీ తీర్థస్వామి వారు ఎన్నిక చేసి మహాపండితుల్ని పంపిస్తున్నారు. ఆ మహాపండితులు ప్రతిరోజు ఎంత శ్రద్ధాభక్తులతోటో చేస్తారు చండీ హోమం. అసలు ఆ హోమ వీధిని మీరు చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో. పొగ రాకుండా స్విచ్ వేస్తే కింద నుంచి ఎయిరేట్ అవుతుంది. అటువంటి ఏర్పాటుతో ఉంటుంది పెద్ద హోమ వీధి. రామాయణంలో వర్ణిస్తారే అలా ఉంటుంది. అక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. ఆ పూర్ణాహుతి జరిగినప్పుడు నేను మీకు అక్కడ కనబడతాను, ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉంటాను. కాబట్టి మీరు ఆ చండీ హోమం యొక్క పూర్ణాహుతి జరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో అంత గొప్ప చండీ హోమం పూర్ణాహుతి జరిగిన చోట ప్రసాదంగా అన్నం తినడం అంటే జన్మజన్మాంతర భాగ్యం. పూర్ణాహుతి జరగగానే మనందరికీ ప్రసాదం పెడతారు. మనందరం చక్కగా భోజనం చేసిన తర్వాత బయలుదేరి అవకాశం ఉంటే ఇంద్రకీలాద్రి మీద విజయం చేసి ఉన్నటువంటి తల్లి కనకదుర్గమ్మ వారి దర్శనానికి వెడతారు. అవకాశం ఉంటే సమయాన్ని బట్టి విజయవాడ కనకదుర్గమ్మ మీకు తెలుసు, ఇంత పసుపు రాసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నవ్వుతూ ఎంత అందంగా ఉంటుందో ఆ తల్లి. ఇలా శూలం పట్టుకుని ఇలా చూసి నవ్వుతూ ఉంటుంది. పైన పోతనగారి పద్యం ఉంటుంది. అక్కడే కుడి చేతి పక్కన లోపలికి వెడితే మల్లికార్జునుడు, అమ్మవారి దేవాలయం వెనకాతలే చిన్న కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన. ఆ పైన కొండ మిట్ట. అక్కడే ఒకసారి దేవీ నవరాత్రుల్లో పూజ చేస్తుంటే అకస్మాత్తుగా కొండ మించి పెద్ద సర్పం కింద పడింది. అలా ఉండి అందరూ చూస్తుండగా అది అంతర్ధానం అయిపోయి కొండలోకి వెళ్ళిపోయింది. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం, కనకదుర్గమ్మ యొక్క క్షేత్రం, ఇంద్రకీలాద్రి, అటువంటి విజయుడు తపస్సు చేసిన ప్రదేశం అంటారు అది. ఆ ప్రదేశం అది చూసి ఆ కృష్ణవేణి నదిలో